హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనవరి 16వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్, స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో మనము స్టార్టప్ డే వేరు, స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ వేరు. అయితే మనము ఈ యొక్క స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ని సో 10th జనవరి నుంచి 18th జనవరి సో ఈ మధ్యలో సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో 10వ తారీఖు నుంచి జనవరి 10 నుంచి జనవరి 18 వరకు మనము స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అంటే కొత్త కొత్త అంకుర సంస్థలకు సో మనము చేయూతను అందించడం, సో కొత్త కొత్త ఈ యొక్క స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్మెంట్ చేయటం, ఇలాంటివి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే మరి దీనికి సంబంధించి సో ఈ యొక్క స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ని ఎవరు సార్ ఆర్గనైజ్డ్ చేసేది, అంటే ఎవరు సార్ కండక్ట్ చేస్తారు అంటే సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటాము. సో వీరు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లో కూడా దీని ఫుల్ ఫామ్ అడిగారండి, అంటే షార్ట్ ఫామ్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT అని చెప్పేసి అంటాం. దీని ఫుల్ ఫామ్ అడిగి ఉన్నారు. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి అంటామండి. సో ఈ మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంటుంది. వీరు ఈ యొక్క స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని అవేర్నెస్ వర్క్షాపులు కానివ్వండి, కొన్ని ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఏ విధంగా స్టార్టప్ను ఎంకరేజ్మెంట్ చేద్దాం, ఏ విధంగా వాటికి ఫండింగ్ని అందిద్దాము, సో ఇలాంటి అంశాల మీద ఈ యొక్క ఫెయిర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనం మాట్లాడుకున్నట్టు స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ వేరు, సో నేషనల్ స్టార్టప్ డే అని చెప్పేసి ఉంటుందండి. నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు సార్ అంటే జనవరి 16వ తారీఖు అండి. సో ఎప్పుడంటే జనవరి 16వ తారీఖు నేషనల్ స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022 జనవరి 16, సో అప్పటి నుంచి అండి 2022 నుంచి నేషనల్ స్టార్టప్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే అప్పటి నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల నేషనల్ స్టార్టప్ డే అంటే జనవరి 16. సో స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అని అడిగితే మాత్రము సో జనవరి 10 నుంచి 18 వరకు సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఈ యొక్క వీక్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, సో వీళ్ళు చేస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి జాతీయ స్థాయి గుర్తింపు. సో మీ అందరికీ తెలిసిందేనండి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని మనకి తెలంగాణ స్టేట్లో ఉంటుంది, బాగా ఫేమస్ అండి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సో ఎవరైతే మనకి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిత సంస్థ ఫసాయ్ అని చెప్పేసి అంటాం, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుంచి భోగ్ అంటే మనకి బ్లిస్ఫుల్ హైజనిక్ ఆఫరింగ్ టు గాడ్ సో ఒక సర్టిఫికెట్ని పొందడం జరిగింది. సో ఈ యొక్క పత్రాన్ని జాతీయ స్థాయికి గుర్తింపు అండి. అంటే అక్కడ మనకి ఏదైతే ఆ ఆలయం అంతా కూడా మంచి హైజనిక్ అంటే మంచిగా ఎటువంటి అనారోగ్యకరం కాకుండా అంటే మంచి హెల్దీ వాతావరణం ఉంటుందని, సో అక్కడ ఇచ్చే ప్రసాదాలు కానీ అన్నీ కూడా హైజనిక్గా ఉంటాయని చెప్పేసి, సో ఈ విధంగా ఏదైతే ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఫసాయి వాళ్ళు భోగ్ సో జాతీయ స్థాయి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్ట్రైట్ క్వశ్చన్ అండి. సో ఏంటి సార్ అంటే సో మనకి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. అంటే మనం ఇటీవల కాలంలో రైట్ టు ఈట్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ అని, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని, జిఐ ట్యాగ్ సర్టిఫికేషన్ అని ఎలా మనం చదువుకున్నామో ఇది కూడా అంతే భోగ్ అని చెప్పేసి అంటాం. బ్లిస్ఫుల్ హైజనిక్ ఆఫరింగ్ టు గాడ్ అనే సర్టిఫికెట్ని ఎవరు ఇస్తారు సార్ అంటే ఫసాయ్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, ఇది మినిస్ట్రీ ఆఫ్ సో మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తూ ఉంటుందండి. వీళ్ళు యొక్క అవార్డుని ఈ యొక్క టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడుంది సార్ ఈ టెంపుల్ అంటే తెలంగాణలో ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీ రామ్లాల దర్శన పథకం. సో ఒక పథకాన్ని తీసుకొచ్చారండి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఏంటి సార్ అంటే శ్రీ రామ్లాల దర్శన పథకం అని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. సో మనకి విష్ణుదేవ్ సాయ్ అని చెప్పేసి ప్రజెంట్ ఛత్తీస్గఢ్కి ఇతను సీఎంగా ఉండడం జరిగిందండి. సో రీసెంట్గా ఇతను సీఎంగా రావడం జరిగిందండి, విష్ణుదేవ్ సాయ్ అని చెప్పేసి కొత్తగా రావడం జరిగింది. సో ఇతనండి ప్రజలకు ఉచిత తీర్థయాత్రను అందించడానికి ఈ యొక్క తీర్థయాత్ర పథకం, అంటే మనకి ఈ
యొక్క తీర్థయాత్ర అంటే వివిధ ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో వాటిని దర్శించడానికి ఆ రాష్ట్ర ప్రజల కోసం ఈ యొక్క రామ్లాల్ దర్శన్ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే సో ఉత్తరప్రదేశ్లో అండి, సో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని సందర్శించడానికి ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉండడం అన్నమాట. అంటే మనకి ఏవైతే స్టార్టింగ్లో ఈ పథకాన్ని అయోధ్యలో అండి రేపేనండి, అంటే మనకి 22వ తారీఖున, ఓకేనండి, 22వ తారీఖున అయోధ్యలో రామాలయాన్ని సో సందర్శించడానికి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు అన్నమాట. వైద్యపరంగా ఫిట్గా ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలండి, సో 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు గల ఛత్తీస్గఢ్ స్థానికులకు ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి అన్నారు. ప్రతి సంవత్సరము దాదాపు 20,000 మంది యాత్రికులను రామ్లాల్ దర్శనానికి తీసుకెళ్లడం ఈ పథకం యొక్క లక్ష్యం. సో ఇది ఎప్పటి నుంచి సార్ అంటే, సో 22 జనవరి 2024 ప్రారంభమవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు సార్ అంటే 22 జనవరి, సో రామాలయాన్ని అయోధ్యలో మోదీ గారు సో దానికి సంబంధించినటువంటి సో ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఉన్నారు. సో అందువల్ల ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా శ్రీ రామ్లాల్ దర్శన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నటువంటి ఎవరైతే మనకి ప్రజలుంటారో 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క తీర్థయాత్రలో సో సందర్శించడానికి రకరకాల టెంపుల్స్ని సో వాళ్ళకి చూపించడానికి ఈ యొక్క పథకం కింద వీళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారండి. సో వాటిని సందర్శిస్తూ వస్తారు. సో ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటారు, ఛత్తీస్గఢ్ గుర్తుంచుకోండి. సో ఛత్తీస్గఢ్ అనగానే రీసెంట్గా మనకి విష్ణుదేవ్ సాయి సీఎంగా రావడం జరిగింది. గతంలో మనకి రమణ్ సింగ్ అని చెప్పేసి ఉండేవారు, సో అతని ప్లేస్లో ఇతను రావడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉగ్రవాదుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఆపరేషన్ సర్వశక్తి. సో ఎక్కడ సార్ అంటే, సో జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాను అమలు చేస్తున్న ప్రణాళికలను అడ్డుకోవటం కోసం ఈ యొక్క ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో మనకి ఏదైతే ఈ యొక్క ఇప్పుడు మనకి మనం చూసామండి, ఇటీవల కాలంలో చూసినట్లయితే మనము జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ సో యూటీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. సో ఎప్పటికీ లదాఖ్ కానీ కాశ్మీర్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగాలే అని చెప్పేసి భారతదేశం అంటుంది. అయితే ఈ సందర్భంలో అక్కడ ఏదైతే మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సో అక్కడ కొంతమంది ఉగ్రవాదులండి, సో అక్కడ పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో సో ఆయా ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న యువతని సో బలహీనులుగా మార్చి ఉగ్రవాదం వైపు పంపిస్తున్నారు, అంటే భారతదేశం వైపు పంపిస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రణాళికలను ముందుగానే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేయడం కోసము బోర్డర్ సో మనకి బీఎస్ఎఫ్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మన ఆర్మీ కానివ్వండి, అక్కడ లోకల్ సో మనకి కాశ్మీర్ పోలీసులు కానివ్వండి, వీళ్ళంతా కలిసి ఒక ఆపరేషన్ చేపట్టారు. అదే మనకి ఆపరేషన్ సర్వశక్తి అని చెప్పేసి అంటాం. సో స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. సో ఎక్కడ ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు? జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకంటే పాకిస్తాన్ అమలు చేస్తున్న ఉగ్రవాద ప్రణాళికలను అడ్డుకోవటం కోసం ఈ యొక్క ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో మనకి ఆపరేషన్స్ అనగా ఇటీవల కాలంలో మీరు చూశారండి, సో ఆపరేషన్ కరుణ అని, ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి, సో ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి, సో ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాం, అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి. ఎందుకంటే మనకి ఆపరేషన్ కరుణ, సో ఇది మనం చూసినట్లయితే మయన్మార్ బంగ్లాదేశ్కి ఏవైతే సునామీ వచ్చినప్పుడు సో తుఫాన్ వచ్చినప్పుడు మనము వాళ్ళకి హెల్ప్ చేసాం. అదేవిధంగా ఆపరేషన్ అజయ్ మీ అందరికీ తెలిసిందే. సో మనకి పాలస్టైన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతూ ఉంది. సో ఇలా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులను తిరిగి తప్పించడం కోసము మనం ఆపరేషన్ అజయ్ చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం, అవన్నీ కూడా కొన్ని ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో మనకి అవన్నీ ఒకసారి రివిజన్ చేయండి. అదేవిధంగా రీసెంట్గా ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి, ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేపట్టడం జరిగిందండి. ఏదైతే ఈ యొక్క బాల కార్మికులను సో నిర్మూలించడం కోసం మళ్ళీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల చెంతకు చేర్చవేర్చడం కోసం ఆపరేషన్ స్వేచ్ఛ 2 అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అలా ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు, దాన్ని ఎక్కడ చేపట్టారు, సో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతారు. ప్లీజ్ ఒకసారి రివిజన్ చేయండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కనీస మూలధన పరిమితి 200 కోట్లు. సో ఇది మనము జనరల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటామండి. సో మీ అందరికీ తెలిసిందే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ సో మనకి ఇంకోటి అండి పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి రెండు రకాల బ్యాంక్స్ ఉంటాయండి. సో ఇన్ జనరల్గా కూడా ఇవన్నీ 2016లో సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని చెప్పేసి అదేవిధంగా పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి ఉంటాయి.
సో పేమెంట్ బ్యాంక్స్ అయితే మాత్రము నచికేత్ మోర్ కమిటీ ప్రకారం ఏర్పడ్డాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఉషా థోరట్ కమిటీ ప్రకారం ఏర్పడ్డాయి. మొత్తం మన దేశంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే, సో 12 ఉన్నాయండి, 12 ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఏదైతే పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి సార్ అంటే ఒక 6 ఉన్నాయండి. సో మనకి ఓవరాల్గా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అవి వేరండి, ప్రభుత్వ రంగ సంస్థలు అవి వేరు, అవి కూడా 12 ఉన్నాయి. ఇవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఫినాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా సో గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, సో ఎక్కువగా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ని ప్రజల చెంతగా తీసుకురావడం కోసం అంటే వాళ్ళ దగ్గర చేరవేయడం కోసం వీటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మనము ఏదైతే మరి దీనికి సంబంధించి ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే, దీని యొక్క పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ అనేది అంటే కనీస మూలధన పరిమితి అనేది 200 కోట్లు ఉండాలి అని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా యూబీసీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటారు, తెలుగులో అయితే మాత్రం పట్టణ సహకార బ్యాంకులు స్వచ్ఛందంగా ఎస్ఎఫ్బీలుగా మారాలి అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారాలి అంటే సో గతంలో 100 కోట్లు ఉండాలి కానీ ఇప్పుడు ఖచ్చితంగా 200 కోట్లు ఉండాలి అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క కనీస మూలధన పరిమితి ఎంత? 200 కోట్లు. సో మనం గతంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి సో 100 కోట్లు ఉంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్గా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు అది మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వాలంటే వాటి యొక్క మూలధనం కూడా 200 కోట్లకు పెంచుకోవాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మన భారతదేశంలో మొత్తము స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 12 ఉన్నాయి. సో ఆ 12 ఫస్ట్ ఏంటి సార్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే, వీటిల్లో క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. దానికి ఏప్రిల్ 2016లో సో మనకి వీళ్ళు ఆర్బీఐ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేవి క్రెడిట్ కార్డుని ఇష్యూ చేయకూడదని, ఎక్కువగా ఎక్కువ అమౌంట్లో సో డిపాజిట్లు తీసుకోకూడదని, సో ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అని చెప్పేసి అంటామండి. సో వీటికి 75% లోన్స్ను ప్రొవైడ్ చేయాలని చెప్పేసి, సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకొని చదువుకోవాలి. ఇప్పుడు మాత్రం సో దీనికి సంబంధించి కనీస మూలధన పరిమితి 200 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం సో ఇందులో మనం డిస్కస్ చేసినట్టు పేమెంట్ బ్యాంక్స్ సో నిచితక్ మోర్ కమిటీ, సో ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, సో ఇది మాత్రం ఉషా థోరట్ కమిటీ. సో ఈ కమిటీ ప్రకారం ఈ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మన భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే, అవి కూడా 12 ఉన్నాయండి. లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానివ్వండి, సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఓకేనండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మొత్తం 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహీంద్రా వరల్డ్ సిటీ డెవలపర్స్ 1000 కోట్ల పెట్టుబడులు. సో మనకి ఎవరైతే మహీంద్రా గ్రూప్కు సంబంధించి మహీంద్రా వరల్డ్ సిటీ డెవలపర్స్ వీళ్ళు 1000 కోట్ల పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఇటీవల కాలంలో చెన్నైలో జరిగినటువంటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అంటే తమిళనాడుతో మహీంద్రా గ్రూప్ అవగాహనపై MOU చేసుకోవడం జరిగింది, అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. సో ఏవైతే ఈ యొక్క వరల్డ్ సిటీస్ అంటే మనకి ఏవైతే ఈ యొక్క సిటీస్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంలో మేము 1000 కోట్లు పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి మహీంద్రా గ్రూప్ అండ్ తమిళనాడు గవర్నమెంట్తో MOU చేసుకోవడం జరిగింది. తమిళనాడు గవర్నమెంట్ అండ్ మహీంద్రా, సో మనకి మహీంద్రా గ్రూప్తో MOU చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క పెట్టుబడుల వల్ల సో మనకి 2000 మంది ఉద్యోగాలు పొందుతారు, 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి కూడా ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఏ స్టేట్లో సార్ అంటే సో తమిళనాడు గుర్తుంచుకోండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎక్సర్సైజ్ సహయోగ్ కైజిన్ ఆఫ్ చెన్నై కోస్ట్ గార్డ్. సో మనకి ఇదొక ఏదైతే ఒక కోస్ట్ ఎక్సర్సైజ్ అండి. ఏ 2 దేశాల మధ్య జరుగుతారంటే ఇండియా అండ్ జపాన్ అండి. సో మనకి ఇండియా అండ్ జపాన్ మధ్య జరిగే ఒక కోస్ట్ గార్డ్స్ సో ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం చెబుతాం. అయితే మనకి బే ఆఫ్ బెంగాల్, సో ఆ నియర్లో ఆ చెన్నై సరౌండింగ్లో బే ఆఫ్ బెంగాల్లో ఇది జరగడం జరిగింది. సో అయితే మరి ఏ 2 దేశాల మధ్య సారంటే ఇండియా అండ్ జపాన్ మధ్య ఆ ఎక్సర్సైజ్ పేరు ఏంటి సారంటే, సో మనకి ఎక్సర్సైజ్ సహయోగ్ కైజిన్ అని చెప్పేసి అంటామండి. ఇవి ఏ 2 దేశాల మధ్య జరిగేటువంటి కోస్టల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా అండ్ జపాన్. అయితే ఇది 8వ ఎడిషన్. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు ఇలాంటి విషయాలు కూడా చూద్దామండి. సో ఈ యొక్క సహయోగ్
కైజిన్ ఇది వచ్చేసరికి చెన్నై తమిళనాడులో సో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే సో జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు అండి. సో మనకి అక్కడ చెన్నైలో తమిళనాడులో జరగడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే 20th ఎడిషన్ అండి, 27వ ఎడిషన్. సో 20వ ఎడిషన్. సో ఈ యొక్క ఎక్సర్సైజ్ని 2000వ సంవత్సరం నుంచి భారతదేశం అండ్ జపాన్ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క కోస్ట్ గార్డ్కి సంబంధించి మరి భారతదేశం నుంచి సో ఏమైనా రిప్రజెంట్ చేశాయా అంటే హెలికాప్టర్స్ కానివ్వండి, వార్షిప్లు కానివ్వండి, యుద్ధ నౌకలు కానివ్వండి, దీంట్లో పార్టిసిపేట్ చేశాయా అంటే ఇండియా సైడ్ నుంచి సో మనకి చతక్ హెలికాప్టర్స్ అని చెప్పేసి ఈ యొక్క హెలికాప్టర్స్, సో C-440 అని చెప్పేసి, అదేవిధంగా శౌర్య అనే ఒక వార్షిప్, అదేవిధంగా సుజాయ్ అనే ఒక వార్షిప్, ఇలా కొన్ని వార్షిప్లు అనేది కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో ఇవ్వండి మనకి శౌర్య, సుజాయ్ ఇలా చాలా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో 2-3 తెలుసుకోండి, ఎగ్జామ్లో ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు బట్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ యొక్క ఏదైతే మనకి సహయోగ్ ఎక్సర్సైజ్లో భారతదేశం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వార్షిప్స్ ఏంటి అని చెప్పేసి ఒక 2-3 ఒక ఆప్షన్ కింద ఇవ్వచ్చు. సో అందువల్ల ఇవి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి 19th ఎడిషన్, సో ఇప్పుడు మాత్రం 2024లో జరిగింది. సో ఎన్నో ఎడిషన్ సార్ అంటే 20వ ఎడిషన్ కదా, మరి 19th ఎడిషన్ అంటే మనకి ఎప్పుడు జరిగింది సార్ అంటే 2020లో జరిగిందండి. సో 2020లో జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే అప్పుడు కూడా చెన్నై తమిళనాడులోనే జరిగింది. సో గుర్తుంచుకోండి. సో 2020లో జరిగింది, మళ్ళీ 2024లో ఇప్పుడు మళ్ళీ జరిగింది 20వ ఎడిషన్. సో గుర్తుంచుకోండి. ఇదేవిధంగా జపాన్తో మనం జిమ్మెక్స్ అని చెప్పేసి చేస్తామండి, జపాన్ ఇండియా బైలేటల్ మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి జిమ్మెక్స్ అని చెప్పేసి అంటాం, అది కూడా మనం జపాన్తోనే కండక్ట్ చేస్తాం. అదేవిధంగా మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటామండి. సో మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి క్వాడ్ కంట్రీస్ లైక్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 దేశాలతో మలబార్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో కూడా జపాన్, ఇండియా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది ఒకటి వచ్చింది. ఇది వచ్చేసరికి కోస్ట్ గార్డ్స్ ఎక్సర్సైజ్ అండి, దాని పేరు సహయోగ్ కైజిన్, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇది బుక్స్ అండ్ ఆదర్స్లో భాగంగా గాంధీ ఏ లైఫ్ ఇన్ ద 3 క్యాంపెయిన్స్. సో మనకు ఒక పుస్తకం పేరండి, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో స్ట్రైట్ క్వశ్చన్ అండి, గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ బుక్ రిటర్న్ బై ఎవరు అని చెప్పేసి అంటే ఎంజే అక్బర్ అనే ఆధార రచించడం జరిగింది. సో మనకి ఎంజే అక్బర్ గుర్తుంచుకోండి అంటే ఏదైతే మనకి మహాత్మా గాంధీ గారి యొక్క సో మనకి జీవితంలో కొన్ని ఎదురైనటువంటి సంఘటనలు, ప్రధానంగా 3 ఏదైతే మనకి ఉద్యమాలు ఉంటాయో సో ఆ టైంలో గాంధీ గారు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఒక బుక్ రూపంలోని తీసుకురావడం జరిగింది. ఆ బుక్ పేరే గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. పుస్తకాన్ని రిటర్న్ బై రచించిన వ్యక్తి ఎంజే అక్బర్ అని చెప్పేసి అంటాం. మహాత్మా గాంధీ గారి యొక్క జీవితంలో సో మొత్తము ప్రధానంగా 3 క్యాంపెయిన్స్ అని చెప్పేసి అన్నాం కదండి. ఇవి ఏంటి సార్ అంటే సో ఒకటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పేసి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో జరిగిందండి. అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహ 1930లో జరిగిందండి. సో అదేవిధంగా క్విట్ ఇండియా మూమెంట్ 1942లో జరిగింది. సో ఈ 3 ఉద్యమాల గురించి ప్రధానంగా ఈ బుక్లో ప్రస్తావించడం జరిగింది ఎంజే అక్బర్ గారు. సో గుర్తుంచుకోండి, ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఓకేనండి. సో మహాత్మా గాంధీ గారు చాలా చాలా ఇంపార్టెంట్, రస్కిన్ బాండ్స్ సో రచనలు అంటే మహాత్మా గాంధీ గారికి బాగా ఇష్టమని చెప్పేసి కూడా చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మహారాష్ట్ర స్పెంచ్ టైగర్ రిజర్వ్ షైన్స్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్. సో ఇండియాలోనే మొట్టమొదట అండి. సో ఖచ్చితంగా దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఎక్కడ సార్ అంటే సో పెంచ్ టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. సో పెంచ్ టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎక్కడ సార్ ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ ఉంటుంది అంటే మహారాష్ట్రలో ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి పెంచ్ టైగర్స్ అనగానే మీకు మధ్యప్రదేశ్ కూడా ఉంటుందండి. సో మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి ఇది బోర్డర్గా ఉంటుంది. సో అందువల్ల కొంత మహారాష్ట్రలో కూడా ఉంటుందండి. సో బాగా గుర్తుంచుకోండి, పెంచ్. సో ఇది వచ్చేసి పెంచ్ టైగర్ రిజర్వ్, పెంచ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి. పెంచ్ నేషనల్ పార్క్ అయితే మాత్రం అది మధ్యప్రదేశ్ అని ఎంపీ. ఇది వచ్చేసరికి మహారాష్ట్ర పెంచ్ టైగర్. సో అది బౌండరీగా ఉంటుందన్నమాట. ఓకేనండి. అయితే ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్, మరి ఇక్కడ 2 వేరియేషన్స్ ఉన్నాయండి. ఏంటి సార్ అంటే సో పార్క్, సో ఇండియాస్ ఫస్ట్ డై పార్క్, సో మనకి ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ పార్క్, డార్క్ స్కై పార్క్ ఒకటి, డార్క్ స్కై పార్క్ ఒకటి, అండ్ ఇంకోటి రిజర్వ్. సో రిజర్వ్ అని చెప్పేసి అంటామండి. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ వేరు, ఈ 2 వేరు గుర్తుంచుకోండి. అసలు ఏంటి సార్
ఈ యొక్క డార్క్ స్కై పార్క్ అంటే ఏంటి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఏం లేనిది ఏంటి సార్ అంటే, సో ఎక్కడైతే పొల్యూషన్స్ చాలా తక్కువగా ఉంటుందో సో అక్కడ అండి, సో ఆ ప్రాంతాన్ని అంటే హై ఆల్టిట్యూడ్ ఎత్తైన ఒక ప్రాంతం ఉండాలి, అక్కడ పొల్యూషన్ తక్కువగా ఉండాలి, అక్కడ ఒక టెలిస్కోప్ పెట్టి సో ఆ టెలిస్కోప్ ద్వారా అంటే ఆస్ట్రో టూరిజాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ఇలాంటి కొన్ని ప్రాంతాలని అలా డిక్లేర్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ టెలిస్కోప్ ద్వారా కొన్ని లైటింగ్స్ని ఏర్పాటు చేసి సో ఆ యొక్క ఆస్ట్రోనాట్స్ మనకి అక్కడి నుంచి మనము ఆకాశాన్ని చూడొచ్చండి. చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఆకాశం ఉంటుందో అది ఒరిజినల్ కాదండి, ఎందుకంటే పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల అలా కనిపిస్తుంది. సో ఈ యొక్క టెలిస్కోప్ ద్వారా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సెట్టింగ్ ద్వారా చూస్తే సో మనకి ఇదిగోండి చాలా ప్రకాశవంతంగా దీని ఒరిజినాలిటీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఆస్ట్రో టూరిజంని ప్రోత్సహించాలని ఒక టెలిస్కోప్ అక్కడ లైటింగ్ మొత్తాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆకాశాన్ని చూపిస్తూ ఉంటారండి ఈ యొక్క టూరిస్టులకి. సో ఇలా టూరిజం వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. అలా మొట్టమొదటిసారిగా ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్గా మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ ఉంది. ఇది ఎక్కడ సార్ అంటే మహారాష్ట్ర, గుర్తుంచుకోండి. సో మనకి మరి ఆసియా ఖండంలో అయితే మాత్రం ఇది ఐదవదండి, మన భారతదేశంలో అయితే మొట్టమొదటి సో మనకి డార్క్ స్కై పార్క్ ఆసియాలో అయితే, సో మనకి ఆసియాలో అయితే ఐదవ డార్క్ స్కై పార్క్ దీన్ని గుర్తించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఎందుకంటే టు ప్రమోట్ ప్రొటెక్టింగ్ ద నైట్ స్కై అండ్ ప్రిజర్వింగ్ ద లైటింగ్ పొల్యూషన్, సో అక్కడ పొల్యూషన్స్ కానీ ఇవన్నీ వీటిని తగ్గించడం కోసం ఆస్ట్రో టూరిజంని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా కాకుండా పార్కు కాకుండా డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి అన్నామనుకోండి, అది మనకి లద్దాఖ్లో అండి, అది మన భారతదేశంలో మొట్టమొదటి లద్దాఖ్ అది. సో మనకి హెన్లీ డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి ఉంటుంది. ఏంటంటే అది హెన్లీ డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి ఉంటుంది, అది మనకి లద్దాఖ్లో ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్ దట్ రిజర్వ్ అయితే మీకు లద్దాఖ్ గుర్తు రావాలి, హెన్లీ డార్క్ స్కై రిజర్వ్, పార్క్ అయితే మాత్రం పెంచ్ టైగర్ రిజర్వ్ గుర్తు రావాలి, మహారాష్ట్ర గుర్తు రావాలి. ఎందుకు సార్ అంటే మెయిన్గా ఇక ఆస్ట్రో టూరిజంని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అనమాట. అసలు ఆ ప్రాంతంలో ఒక టెలిస్కోప్స్ని ఏర్పాటు చేసి కొన్ని భారీ లైటింగ్స్ పెట్టి అక్కడ ఏదైతే ఆకాశానికి సంబంధించిన విజిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఈ టూరిస్టులు చూపిస్తూ ఉంటారనమాట. ఇది మెయిన్గా అక్కడ దీనివల్ల అక్కడ పొల్యూషన్స్ను ఇలాంటి వాటిని కూడా తగ్గించవచ్చు అనమాట. ఇలా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ స్టేట్ ప్రభుత్వంతో కలిసి. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మీరు వీడు ఏదైతే పిక్లో చూస్తున్నారో ఇలా అంతా కూడా చాలా క్లీన్గా మన నక్షత్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మన మహారాష్ట్ర చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మహారాష్ట్ర అనగానే మనకి మహారాష్ట్ర ఏకనాథ్ షిండే గవర్నమెంట్ వార్తల్లో ఉంది. సో మన ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మహారాష్ట్రకు సంబంధించి కూడా అక్కడ సచిన్ టెండూల్కర్ గారిని వారిని ఓవరాల్ మౌత్కు సంబంధించిన హెల్త్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది మహారాష్ట్ర స్టేట్కి అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్, సో మనము చెక్ లిస్ట్ చూద్దామండి ఒకసారి. సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే బంకిం చంద్ర చటర్జీ, సో ఇతను రచించినటువంటి నవల ఆనంద మఠ్ అని చెప్పేసి అంటామండి. సో ఇవన్నీ కూడా వారు రచించినటువంటి సో మనకి ఈ పుస్తకాలు. సో చూడండి సార్ అండి, సో బంకిం చంద్ర చటర్జీ ఆనంద మఠ్ అనే ఒక పుస్తకం రచించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ హిందుత్వ, సో హిందుత్వ అనే ఒక పుస్తకాన్ని రచించారు. సమర్థ రామదాసు అని చెప్పేసి ఇతను వచ్చేసరికి దశ్ బోధ్ని రచించడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గీతా రహస్యం, సో మనకి ఇలాంటివండి, సో వన్ క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో మనము సిల్లీగా తీసుకున్న ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగినవేనండి. సో మనకి గీతా రహస్యం సో రచించింది ఎవరు, బాలగంగాధర్ తిలక్ హిందుత్వాన్ని రచించింది ఎవరు, వినాయక్ దామోదర్ సావర్కర్ ఆనంద మఠ్ ఎన్నో ఎగ్జామ్లు అడిగారండి. సో ఈ నవల్ రచించింది ఎవరు అంటే బంకిం చంద్ర చటర్జీ. ప్లీజ్ రిమెంబర్ దట్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగినవే. రైట్, క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇటీవల అంతరిక్షంలో ఎక్స్రే పేలుళ్లను గుర్తించడానికి ఏ దేశం ఐన్స్టైన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, దట్ ఈస్ చైనా. సో మనకి చైనా దేశం అనేది ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. సో అక్కడ వాతావరణంలో ఎందుకు సో ఇలా కొన్ని పేలుళ్ళు ఎందుకు జరుగుతాయి ఏంటి అని చెప్పేసి దాని మీద ప్రయోగించింది ఐన్స్టైన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని చైనా వారు సో ప్రయోగించడం జరిగింది. రైట్, సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మనకి ఎవరైతే సో సీరియస్గా అంటే మనకి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీ అందరూ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్తో పాటుగా మీకు పీడిఎఫ్ రూపంలో అండి సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ చెప్తూనే ఉన్నామండి, సో కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్ ముందు 10 డేస్ ముందు లేకపోతే
ఒక 1 వీక్ ముందు చదువుతానంటే వర్కౌట్ అవ్వదు. సో మనం ఎప్పటి నుంచే ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సో ఎగ్జామ్ దగ్గర పడే ముందులో అది 2 అవర్స్, సో 3 అవర్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలండి. ప్రతిరోజు 1 అవర్తో పాటుగా ఎగ్జామ్ దగ్గరికి వచ్చే ముందు సో అది అవర్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో నిన్నేం చదివాము, ఈ రోజు ఏం చదివాము, అది మళ్ళీ ఫస్ట్ కాంచి రివిజన్ చేయటం. అలా రివిజన్ కనీసం 3 టైమ్స్ 4 టైమ్స్ అలా రివిజన్ చేస్తేనే ఇవి గుర్తుంటాయి. లేకపోతే 1 టైం 2 టైమ్స్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అదేవిధంగా మీరు చదివేటప్పుడు మీకు ఎక్కడ కానివ్వండి, PDF రూపంలో కానివ్వండి, అన్నీ కూడా సో ఒక కంటెంట్ రూపంలో అందించడం జరుగుతుంది, బిట్ టు బిట్ కాకుండా. సో ఎందుకంటే ఇటీవల కాలంలో మనం ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే అన్ని బిట్ టు బిట్ ఎక్కడా లేవండి, అంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. సో ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ని సో మీరు కొనసాగించండి, అప్పుడు మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.